మా ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కూడాను, నచ్చాలి కూడాను, ఇది నచ్చింది నచ్చాలి కూడాను, ఇది నా మీకు కంపల్సరీ ఇది మీరు రాసుకోవాలి. ఇది నేను చెప్పేదంతా. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నాకు మాత్రం లైక్లు ఇవ్వండి. లైక్లు ఎందుకు ఇవ్వట్లేదు? లైక్లు ఇవ్వాలి. ఫస్ట్ లైక్లు ఇచ్చి నన్ను చూసి లైక్లు ఇవ్వండి. సపోర్ట్ రండి, సపోర్ట్ నాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఏంటిది పెట్టేది పెద్దమ్మా, ఏంటిది మాకు అంత అవసరం ఏంటని అనుకుంటారేమో. నేను పెట్టేయని మీకు అవసరమే పెడుతున్నాను కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ చూడండి, ముఖం ఎంత కడిగినా కానీ కడిగినట్టుగా ఉండదు. కడిగి ముఖం కడుక్కొని వచ్చినా కానీ కడిగినట్టుగా ఉండదు. మళ్ళీ ఎప్పుడు లేక ఎవరికి కారిపోయి నీళ్ళు కారిపోతుంటుంది ముఖం, అందంగా ఉండదు. జిడ్డు జిడ్డు ముఖం, జిడ్డు కడిగినా కానీ కడిగినట్టు ఉండదు జిడ్డు ముఖం, ఆ రకంగా ఉంటుంది. ఎంత అన్నదత్తలు కూడా అన్నం లేక కొట్ట అయిపోతున్నారు. ఎందుకు? జిడ్డు ముఖం, జిడ్డుని చేత. నేను జిడ్డు లేకుండా ఒక్క ఇప్పుడు ఈ చేసిన దాంట్లోనే కడిగేటప్పటికే పవర్ఫుల్ చక్కటి అందం, చక్కటి అందం ఒక్క నిమిషంలో మీరు తయారు చేసుకోండి. ఈ చక్కటి అందం ఒక్క నిమిషంలోనే తయారు చేసేటట్టు నేను పెడతానని రెడ్డి చూతురికి. ఒక గిన్నె తీసుకోండి అమ్మా, ఇలాంటి గిన్నె ఒకటి. ఏ కాఫీ పొడైనా పర్వాలేదు, ఇలాగ ఒక దాంట్లో ఇలాంటి బౌల్ తీసుకొని కాఫీ పొడి వేసుకోండి. ఒక్క స్పూన్ కాఫీ పొడి వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. కాఫీ పొడి కానీ మనం తెచ్చుకున్నాం అనుకో ఒక డబ్బా, అది ఏం చేస్తుంది? టీ పొడిలాగే బరక బరకగా ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే రోట్లో వేసి మెత్తగా దంచేసేయండి. దంచితే మెత్తగా అయిపోద్ది అనమాట అది. ఇప్పుడు మంచి తేనె తీసుకోండి, 2 స్పూన్లు తేనె వేసుకోండి. ఒక స్పూన్ తేనె వేసాను, తేనె మాత్రం మంచి తెచ్చేసుకున్నామా. 2 స్పూన్లు తేనె వేసా, చాలా బాగుంటుందమ్మా మీ ముఖం. నేను చెప్తున్నానంటే గ్యారెంటీ అయితేనే చెప్తా. నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయ తీసుకొని 1 స్పూను ఇందులో పడేటట్టు నిమ్మరసం పిండుకోండి. ఒక్క స్పూన్ నిమ్మరసం ఇప్పుడు బాగా కలుపుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఎటు జంక్ ఇది డౌట్ పడుకోకుండా మీరు రాసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది తయారైందమ్మా. ఇది ఏం చేయాలంటే మీరు తీసేసుకొని ఇలాగ ముఖం అంతా మెత్తీసుకోండి. ముఖం నుదురు కళ్ళు ఒక్కటే వదిలేసుకొని ముక్కుకు కూడా పెట్టుకోండి. చక్కగా ఇది అయిపోయిన తర్వాత మొత్తం తీసేసి మెడ మొత్తం చక్కగా మెడకి ఈ గుండె బాగా అంతలెక్క పెట్టుకోవచ్చు. ఏం కాదు, పెట్టుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఏం చేయాలంటే చక్కగా మెత్తగా అంటే ఆరొద్దు, తడి వద్దుండగానే ఇలాగా రౌండ్గా పైకి మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోండి 5 నిమిషాలు మాత్రం. మీ చేతులు ఎటు పోకోకుండా మసాజ్ చేసుకోవాలి ఇలా 5 నిమిషాలు. 5 నిమిషాలు మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో మీ ముఖం కడుక్కోండి, అంతే. ఇంకేమీ లేదు. రాసిన తర్వాత మాత్రం 5 నిమిషాలు ఉంచిన తర్వాతనే మీరు మసాజ్ చేయాలి. మీరు మసాజ్ చేసేది కూడా 5 నిమిషాలు చేయాలి. చేసిన తర్వాత 5 నిమిషాలు రాసిన తర్వాత ఉంచుతారు, 5 నిమిషాలు మసాజ్ చేస్తారు, 10 నిమిషాలు మొత్తం నీళ్ళతో చల్లని వేడిని అదే గోరువెచ్చని నీళ్ళతో కడిగేసేయండి ముఖం. కడిగేసి మెత్తడి గుడ్డతో ఒత్తిసుకోండి, అంతే. మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుందో అంత బాగుంటుంది. మీకే తెలిసిద్ది, నేను చెప్పడం కాదు. మీరు చేస్తే మీకు తెలిసిద్ది.